బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపడుతున్న జగనన్న కాలనీల నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రావణమూర్తి తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పేదలందరికీ ఇళ్ళు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వార్డు ఎడ్మినిటీలకు విజయనగరం నియోజకవర్గ స్థాయిలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో ఉండాలన్నారు. ఈ నిర్మాణాలకు కావలసిన మెటీరియల్ ఇండెంట్, మెటీరియల్ పంపిణీ, ఎంబుక్ రికార్డింగ్, పేమెంట్లు తదితర అంశాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. హెడ్ క్వార్టర్స్లో మన ఇంజనీరింగ్ రెసిడెంట్స్కి, వార్డ్ ఎంఈటీ సెక్రటరీస్కి మన గృహ నిర్మాణంపై ట్రైనింగ్ 2 డేస్ ఇవ్వమని చెప్పి హెడ్ ఆఫ్ సైన్స్ అంటే మన ఎండీ గారి నుంచి, సెక్రటరీ గారి నుంచి డైరెక్షన్స్ వచ్చాయండి. దాని ప్రకారం ఈరోజు అన్ని మన జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ట్రైనింగ్ నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన 16 లక్షల ఇళ్ళు నిర్మాణం చేయాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, కాబట్టి ఎంప్లాయీస్ని వాళ్ళని సర్వాల సర్వీసెస్ ఉపయోగించుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళకి ఇంతవరకు ఇళ్ల నిర్మాణంపై అవగాహన లేదు, కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ కొంతమంది నియోజకవర్గ స్థాయిలో విజయవాడ వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చారు. వాళ్ళతో పాటు మన సిబ్బంది అంటే సీనియర్ మోస్ట్ అయిన మన డిఈస్ కానీ ఏఈస్ కానీ వాళ్ళతో పాటు వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. స్థలాలు కావాల్సిన అంటే ఇంకా 90 డేస్ షెడ్యూల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా స్థలం ఇస్తారండి. స్థలంతో పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ మనం ఇల్లు తీసుకునే అవకాశం.